మేము ఒకరోజు ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడిన మాట అనేది, కొన్ని విషయాలు బట్టి మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనతోటి స్పష్టంగా మాట్లాడతాడు. నాతో మాట్లాడాడు జెఫన్యా గ్రంథం ద్వారా. 3 అధ్యాయాలు ఉంటాయి, మీరు అప్పుడప్పుడు చదవండి. ఇప్పుడన్నా నిన్న ఈ తెగులేంటి ఇదేంటి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ప్రపంచం మొత్తం నాశనం జరగ తెగులు ఎందుకు వచ్చిందయ్యా? ఒక దేశం మీదకైతే పర్లేదు కానీ అన్ని దేశాల మీద కంటే జెఫన్యా, ఇది 640 నుంచి 649 సంవత్సరాల్లో ప్రవచించాడు. ఏమనంటే అకాలం ఉన్నవారంతా విగ్రహారాధనలో చిక్కుపోయారంట. విగ్రహారాధన అంటే ఏంటండి? ప్రతిమలు పూజించడమే కాదండి, నీకంటే దేవుని కంటే నువ్వు ఎక్కువ ఏవైనాయితే ప్రేమిస్తావో అది విగ్రహారాధన. నేను నా స్నేహితుని ఎక్కువ ప్రేమించాననుకో, అది నా విగ్రహమే కదా. నా కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించానా, డబ్బుని ఎక్కువ ప్రేమించా, విగ్రహమే కదా. కాబట్టి అలా అందరు ప్రేమిస్తూ ఉన్నారంట విగ్రహారాధనలో ఉంటే. దేవుడు వాళ్ళ మీదకి యెరూషలేము మీదకి తీర్పు తీర్చాడు. ఏమనంటే జెఫన్యా 1:2 చదవండి, నాకు భయంగా ఉంది. జెఫన్యా 1:2, ఏమీ విడవబడకుండా భూమి మీద ఉన్న సమస్తము నేను ఊడ్చివేసేదను, మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను, భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. మొత్తము దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినా నాశనం చేస్తాను. దేవుడు నాతో మాట్లాడిన మాట, నువ్వు నాకంటే ఎక్కువ ఏది ప్రేమించినా నాశనమే. మరి మనం కూడా నువ్వు నేను ఎక్కువ ఏమి ప్రేమించలేదు దేవుని కంటే, ప్రేమిస్తామండి ధనాన్ని కుటుంబాన్ని కదా, కానీ మనం మొదటిగా ఆ స్థానం ఎవరికో దేవునికి ఇవ్వాలి. ఈ తెగులు వచ్చినందుకు భయమే. ఈ తెగులు అంట మనకు వచ్చినప్పుడంట మనం దేవునితో ఒక రైట్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ తెగులు. మరి అప్పుడు వాళ్ళందరంట యెరూషలేము వచ్చిన తీర్పు పైన వారందరూ దేవుని ఎదుట ప్రార్థన చేసుకుంటారంటే, ఏమనంటే మహాదినము సమీపాయను, యెహోవా దినము అతి సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినము సమీపమై ఆలకిద్దామని మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను ఎన్నిసార్లు ప్రభు కళ్ళు మూసుకున్నామని దేవా, నేను ఎన్నోసార్లు ప్రభు నీకంటే ఎక్కువ నన్ను నీకంటే ఎక్కువ ప్రాధాన్యత ప్రభు నా స్నేహితునికి ఇచ్చాను. ప్రభు నా స్నేహితునికి ఇచ్చానే, లేకపోతే నీకంటే ఎక్కువ ప్రాముఖ్యత ప్రభు నా ఉద్యోగానికి ఇచ్చాను ప్రభు, లేదా నీకంటే ఎక్కువ ప్రాముఖ్యత ప్రభు నేను నా ధనానికి ధనము కూర్చుకొనడంలో ఇచ్చాను ప్రభు, నన్ను క్షమించండి. నేను చాలా సార్లు ప్రభు నా కాలు జారిపోయాను ప్రభు, సిగ్గుపడద్దండి. దేవుని ఎదురు ఒప్పుకోండి, నువ్వేముందో నేను ఒప్పుకున్నానండి దేవుని ఎదురు ప్రభు, నాలో ఇది ఉంది ప్రభు, నేను తొట్టిల్లిపోతున్నా, నీ విషయంలో నన్ను లేవనెత్తి ప్రభు. నువ్వు దేవుణ్ణి అడిగితే నువ్వు అడగాలి కదా, నోరు తెరిచి అడగాలండి. నా కాలు జారి తొట్టిల్లిపోయాను ప్రభు, నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజార్చి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించు నన్ను చేరి పించుమయ్యా, నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజార్చి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించువేయా, నన్ను చేరి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నాతో
దర్శించుమయ్యా నీ సన్నిధాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నడిపించుమా నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా కరువు తోడైనా కరిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా నా వేదనలో నా జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యమునను నడిపించుమయ్యా యేసయ్యా 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 వాళ్ళు ప్రభువా నన్ను నిందిస్తూ ఉన్నారు కదా ప్రభువా, కానీ ప్రభువా వారు నన్ను నిందించినప్పుడు ప్రభువా నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు ప్రభువా నన్ను, కానీ నువ్వు నన్ను లక్ష్య పెట్టే దేవుడు అండి. పాడదామంది నా వారు నన్ను నిందించి నా వారి నన్ను నిందించువేలా నన్ను విడచి పోబోకుమయ్యా ఆదరణ నాకు కరువైన వేళ దరి చేరి ఓదార్చుమయ్యా నా వారి నన్ను నిందించువేలా నన్ను విడచి పోబోకుమయ్యా ఆదరణ నాకు కొరువైన వేళ దరి చేరి ఓదార్చుమయ్యా నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా
విగ్రహారాధన ఏంటో మీకు తెలుసు ప్రభువా, తన్ని మీ విగ్రహంగా చేసుకుని ఉన్నాం ప్రభువా. నీకంటే ఎక్కువగా వారిని ప్రేమించి మా స్నేహితులను కానీ ప్రభువా, లేదా ఉద్యోగమును కానీ ప్రభువా, ధనాన్ని కానీ ప్రభువా ప్రేమించి ప్రభువా నీకు దూరమయ్యానయ్యా, నన్ను క్షమించినయ్యా, నన్ను మీ ఉగ్రత మా మీద నుంచి తొలగించలాగా చేయమని ప్రార్థన చేయించున్నామయ్యా. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా. తన్ని నీ దీన దాసుని ద్వారా మాతో మీరు మాట్లాడండి అయ్యా. జెఫన్య ద్వారా యెరూషలేము వాసులతో ఏ విధంగా మాట్లాడారా ప్రభువా, మాతోటి నాతోటి మీరు మాట్లాడమని అడుగుచ్చు యెస్సయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరలా మిమ్మల్ని అందరినీ విధంగా కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రపంచమంతా గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనకిస్తున్న గొప్ప భద్రతను బట్టి దేవునికి మనం ఎంతో వందనస్థులమై ఉన్నాము. దేవుడు మనకిస్తున్న మరి క్షేమమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు మనపై కురిపిస్తున్న ప్రతి ఆశీర్వాదమును బట్టి, మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన వాగ్దానము కాబట్టి ఆయన వాగ్దానమును తప్పక నిలబెట్టుకుంటాడు, నెరవేరుస్తాడు. నిన్ను ఎన్నడు విడవను, ఎడబాయను దేవుని గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానాలను బట్టి మనం ధైర్యపరచబడిన వారమై ఇక్కడ వారి దినాల్లో మనం ముందుకు సాగే గొప్ప ధన్యత కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. గతవారం మనందరం దైవభక్తి విషయంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేయటం జరిగింది. అపొస్తలైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయటం జరిగింది. దాని కొనసాగింపుగా దేవుడు మనకు వాగ్దానము చేసినవేంటి, ఈ జీవం విషయంలో దేవుడి యొక్క వాక్యము మన జీవితంలో ఏ విధంగా నెరవేరుతుంది, ఈ లోకంలో మనం జీవించే జీవితానికి దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు ఏంటి అనే విషయాలు ఈరోజు మనం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. అపొస్తలైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4:7-10 మనము చదువుకుందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులకందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. దేవుడి మాటలు మన వెనుకిళ్ళలో దీవించునుగాక. తల్లవంచి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరు తల్లవంచండి, దేవుని నడిపింపు కొరకు అడుగుదాం, దేవుని సహాయం కొరకు అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యమును ఈ విధముగా ధ్యానించే అవకాశమును, ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అందరికో లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. టెక్నాలజీని మాకు అందుబాటులో ఉంచినారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన ఇంకా ఎన్ని దినములు నాయన మీ సన్నిధికి మేము దూరముగా ఉండవలసి వస్తుందో మాకైతే తెలియదు, కానీ ఆయన మీరు తగిన సమయంలో మమ్మల్ని అందరినీ ఆయన మీ సన్నిధిలో సమకూరుస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. ఆయన మమ్మల్ని మీరు కరుణించండి, కనికరించండి, సహాయం చేయండి. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలు కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మాకిచ్చిన క్షేమము కొరకు, ఆరోగ్యము కొరకు ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని పోషిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకిచ్చిన ప్రతి శ్రేష్టమైన ఈవి కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేక వరములు ఆశీర్వాదములు మాపై కుమ్మరించినారు ప్రభువా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు మీ వాక్యమును ధ్యానిస్తుండగా ప్రభువా,
అయినా మా మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయండి. విలువని మీ దాసులు సిలువ చాటును మరుగుపరచండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి సిద్ధ మనస్సు వాక్యమును భద్రపరుచుకుని హృదయమును దయచేయమని మా ప్రభువుని రక్షకుడిన యేసయ్యతి పరిశుద్ధ నామముల విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారం మనం ధ్యానం చేసిన విషయంలో దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అనే మాట ధ్యానం చేశాం. గాడ్లీనెస్ ఈజ్ ప్రాఫిటబుల్ అంటూ ఆల్ థింగ్స్ అనే విషయాన్ని మనము ధ్యానం చేయటం జరిగింది. మరి రాబో ఉద్యమం విషయంలో ఇది వాగ్దానముతో కూడినది. ఎందుకంటే రాబో ఉద్యమము కొరకు దేవుడు మనకు వాగ్దానము చేసింది ఏంటంటే నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్ ఆయన మనకు వాగ్దానం చేసినాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించే విషయంలో దేవుడు మనకు ఏ విషయాలు మనకు వాగ్దానం చేసినాడు, ఈ జీవం విషయంలో ఈ దైవభక్తి మనకి ఏ విధంగా ప్రయోజనకరము అనే విషయాలు మనం క్లుప్తముగా ధ్యానం చేద్దాము. దైవభక్తి మనకు వేటిని మనకు వాగ్దానం చేస్తా ఉంది ఇప్పటి జీవం విషయంలో? నంబర్ వన్, గాడ్లీనెస్ గివ్స్ అస్ ప్రొటెక్షన్. దైవభక్తి మనకు భద్రత ఇస్తుంది. ఈ జీవం విషయంలో దైవభక్తి మనకు ఎంతో ప్రయోజనకరం. దైవభక్తి కలిగి ఉండటము అతి ఆవశ్యకం. ఎందుకు ఈ జీవం విషయంలో మనము దైవభక్తి కలిగి ఉండాలి అంటే నంబర్ వన్ కారణం ఏంటంటే దైవభక్తి మనకు భద్రతను ఇస్తుంది. చూడండి 34వ కీర్తన 7వ వచనంలో మరి భక్తులు చక్కని మాటలు వ్రాస్తూ ఉన్నాడు. 34వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. ఇప్పటి జీవం విషయంలో దేవుడు మనకు చేస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానము చూడండి. దేవుని వాక్యము, ప్రపంచములో ఎవరికైనా ఈ భద్రత ఉంటుందా అని ఆలోచన చేస్తే ప్రపంచములో ఏ వ్యక్తికి ఇటువంటి భద్రత లేదండి. పెద్ద పెద్ద దేశాధినేతలు ఉన్నారు, వారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వగలరేమో, కానీ దేవుడు తనయందు విశ్వాసం ఉంచిన బిడలకు దేవుడిస్తున్న భద్రత ఏంటో తెలుసా? చూడండి, దేవుడు మనకిచ్చే భద్రత, దేవుడు మనకు మనుషులతో భద్రత ఇవ్వట్లేదండి. దేవుడు నీకు ఇస్తున్న భద్రత ఎస్పిజి కాదు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాదు. దేవుడు నీకు ఇస్తున్న భద్రత ఎన్ఎస్జి కమాండోస్ కాదు. దేవుడు నీకు ఇస్తున్న ప్రొటెక్షన్ ఫోర్స్ ఏంటో తెలుసా? దేవదూతలంట. దేవదూతలు కావలి ఉండి వారిని రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డ, దేవదూతలు నీకు కావలిగా ఉంటున్నారు. కాబట్టి నీవు ఈ భయంకరమైన లోకములో అనుక్షణము ప్రమాదములతో కూడిన లోకములో, క్షణానికి ఒక ప్రమాదాన్ని మన కళ్ళ ముందు మనం చూస్తున్న ఈ లోకములో నీవు క్షేమముగా బ్రతకగలుగుతూ ఉన్నావు. ఎంతమంది మన కళ్ళ ముందు చనిపోవటం లేదు. ప్రతి క్షణము ఎన్నో రకములైన భయంకరమైన వార్తలు మనము టీవీలలో మనం వింటూ ఉన్నాము. ఈ క్షణములో మరి ఎక్కడ ఏ భయంకరమైన విపత్తు సంభవించిందో మరి నెక్స్ట్ మినిట్లో మనం దాని గురించి వినబోతాం. టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ఒక్క క్షణంలో ప్రపంచం అంతా వ్యాపించే పరిస్థితులు టెక్నాలజీ మనకున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నాకు ఇస్తున్న భద్రత చాలా గొప్ప భద్రత. చూడండి 91వ కీర్తన 11-12 వచనాలలో భక్తుడు అంటున్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆ దూతలు ఏం చేస్తారో తెలుసా? నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎంత గొప్ప భద్రత అండి ఇది. ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు ఈ భద్రత? ఎవరికి దొరుకుతుంది ఇటువంటి భద్రత? ఎవరిస్తారు,
ఇటువంటి భద్రత ఎవరు ఇవ్వగలరు? ఇటువంటి భద్రత ఒకానొక సమయంలో అష్షూరు సైన్యము ఇశ్రాయేలీల మీదకు దండెత్తి వచ్చినప్పుడు ఆ దినాన మరి ఇశ్రాయేలీలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి అభయం ఇచ్చి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క దూతను పంపించాడండి అష్షూరు సైన్యం మీదకి. ఒక్క దూత ఒక్క రాత్రిలో 185,000 మంది అష్షూరు సైన్యాన్ని హతము చేశాడంట. హతము చేశాడు. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనములో ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములయుండిరి. ప్రియమైన దేవుని బిడ్డ, యు డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకెంత మాత్రము తెలియదండి. నీ చుట్టూ ఎంతోమంది దేవదూతలు ఉన్నారు. నీ చుట్టూ దేవదూతలు నీకు రక్షణ కలిగిస్తూ ఉన్నారు. నీ చుట్టూ దేవదూతలు ఉండి నీ పాదములకు సహితము రాయి తగులకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు నువ్వు పడవలసిన వ్యక్తివో, ఎన్నిసార్లు నువ్వు ఎదురు దెబ్బలు తినవలసిన వ్యక్తివో, ఎన్నిసార్లు నీవు ప్రమాదాలకు గురవలసిన వ్యక్తివో, ఎన్నిసార్లు ఎన్నో రకాలైన వాహనముల కింద నువ్వు పడవలసిన వ్యక్తివేమో, దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. తన దూతలకు ఆజ్ఞాపించినాడు. సాతాను పొంచి ఉంటాడు. సాతాను యొక్క దురాత్మల సమూహము నీ చుట్టూ ఉంటుంది. నిన్ను నాశనము చేయటానికి, నిన్ను హతము చేయటానికి సాతాను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి దురాత్మల సమూహముతో దేవుడు నీ కొరకు పంపించిన దేవదూతలు పోరాడుతూ ఉంటారు. నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు కనపడదు, కానీ దేవుని కాపుదల భద్రత నీకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అందుని బట్టే నీవు ఈ లోకములో క్షేమముగా తిరగలుగుతున్నావు. దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యమైన సంగతి. దైవభక్తి నీకు ప్రయోజనకరము. దైవభక్తి కలిగి ఉంటే దేవుడు నీకు భద్రతను ఈ లోకములో కలుగు చేస్తాడు. యు ఆర్ అండర్ డివైన్ ప్రొటెక్షన్ 24/7. దేవుడు నీకు 24 గంటలు ప్రతి క్షణము దేవుడు నీకు భద్రతిస్తూ ఉన్నాడు. వాక్యము తెలియజేస్తా ఉంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు. అందుని బట్టే ఈ భయంకరమైన తెగులు మనల్ని సమీపించలేకపోయింది. భయంకరమైన తెగులు మన గృహాలను తాకలేకపోయింది. దేవుడు మనకిచ్చిన భద్రత వలన, దేవుడు మన చుట్టూ ఉంచిన దేవదూతల వలన ఈ మరణ దూత మన దగ్గరకు రాకుండా ఆపివేయబడింది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని దూతలు మనకు తోడుగా ఉన్నారు. దేవుని వాగ్దానం ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. సమీపించకుండా ఉండటానికి దేవుడు మనకు కాపుదల భద్రత ఇచ్చాడు. ఆ మరణ దూత మనల్ని సమీపించకుండా దేవుని దూతలు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. అందుని బట్టే మనం ఈరోజు క్షేమముగా ఉన్నామని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని హస్తములలో నువ్వు ఎంతో భద్రముగా ఉన్నావని నీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు కాపాడటకు అని రాశాడు. నీ మార్గములన్నిటిలో, వేర్ ఎవర్ యు గో, గాడ్స్ ప్రజెన్స్ విల్ బీ విత్ యూ. గాడ్స్ ప్రజెన్స్ విల్ బీ విత్ యూ. ఇట్ విల్ బీ ప్రొటెక్టింగ్ యూ ఎవ్రీవేర్. దైవ భక్తి మనకు భద్రతను ఇస్తుంది. రెండవ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను, దైవభక్తి మనకు ఏ విధంగా ప్రయోజనకరమని 34వ కీర్తన 9వ వచనములో ఈ మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. ఏమంటున్నాడు చూడండి, హో వాయందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదువలేదు. దేవుని యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదువలేదు. దోస్ హూ ఫియర్ హిమ్ ల్యాక్ నథింగ్. ప్రియమైన దేవుని బిడ్డ, కొదువలేని జీవితము, కొరత లేని జీవితము, సమృద్ధి కలిగిన జీవితము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? దైవభక్తి నీవు కలిగి ఉన్నప్పుడు. దైవభక్తి నీవు కలిగి ఉంటే సమృద్ధి కలిగిన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దావీదు భక్తులు అందుకే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు.
దేవుడు మనకు కాపరిగా ఉంటే ఈ లోకంలో మనకి ఏది కొదువుగా ఉండదు. ఆస్తులంతస్తులు కార్లు బంగళాలు కాదు, ఏ విషయంలో కొదువు ఉండదు. నీ అవసరతలకు కొదువు ఉండదు, నీ కోరికలకు కాదు కానీ నీ అవసరతలకు కొదువు ఉండదు. మనిషి కోరికలకు హద్దు ఉంటుందా? మనిషి కోరికలకు మనిషి ఆశలకు లిమిట్ ఉంటుందా? మానవుడు ఆశాజీవి అంటారు. ఆశాజీవి ఆశలతోనే బ్రతుకుతూ ఉంటాడు, కోరికలతోనే బ్రతుకుతూ ఉంటాడు. ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక రెడీగా ఉంటుంది, ఆ కోరిక తీరబోతుంటే ఇంకొక కోరిక రెడీగా ఉంటుంది. కోరికలతోటి కోరికల పొట్ట, కోరికల పొట్ట. అనేక కోరికలు మానవుడు కోరుతూ ఉంటాడు. ఫిలిప్పీ పత్రిక 4:19 భక్తుడు అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. గమనించాలి మనం జాగ్రత్తగా, ప్రతి అవసరమును తీరుస్తాడు, ప్రతి కోరిక కాదు. ప్రతి మీకు ఏది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలియను అంటాడు. హీ నోస్ అవర్ నీడ్స్, ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి. మన బిడ్డల అవసరాలు మనకు తెలియవా? అలానే మన పరలోకపు తండ్రి మనల్ని సృజించిన వాడు, మనల్ని ఈ లోకంలో ఏర్పరచుకున్నవాడు, మన అవసరాలను ఎరిగి ఉన్నాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేనిని గురించి చింతపడొద్దు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4:6. మరి ఈ లోకంలో చాలామంది చింతపడతా ఉన్నారు, అయ్యో నాకు పని లేదే, అయ్యో నా బిడ్డల్ని నేను ఏ విధంగా పోషించాలి, అయ్యో నాకు జీతం రావటం లేదే, కొంతమంది అయితే అయ్యో నాకు సగం జీతమే వస్తుందే, నా అప్పులు ఎట్లా తీరుతాయి, ఎట్లా నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, ఎట్లా నేను నా భవిష్యత్తును కొనసాగించాలి, నా కుటుంబము మరి పోషించబడకపోతే, వారి ఆకలి నేను తీర్చలేకపోతే ఎందుకు నా బ్రతుకు అని ఎంతోమంది చింతిస్తున్నారండి. అనేక ప్రాంతములలో ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. చాలా కంపెనీస్ మాకు మీరు అవసరము లేదు, ఇంటికి వెళ్ళిపోండి అని పంపించేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో చాలామంది తమ యొక్క భవిష్యత్తును గురించి దిగులు పడతా ఉన్నారు, తమ భవిష్యత్తును గురించి ఎంతో చింతపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నిజముగా దైవభక్తి కలిగిన వ్యక్తివైతే, నీవు నిజముగా దేవుని యందు విశ్వాసముంచిన వ్యక్తివైతే, దేవుడు నీ అవసరములను తప్పక తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఎవరికి తెలియజేయాలి? దేవునికి మీ విన్నపాలు తెలియజేయండి. ఏ విధంగా తెలియజేయాలి? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎన్నో మన కళ్ళ ముందు జరిగిపోతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు మన తరములో మనం ఊహించని సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్ పరిస్థితి మన జీవితంలో ఏనాడు మనం చూడలేదు. ఈ కరోనా వైరస్ అనేది ఏనాడు మనం చూడలేదు. ఈ విధముగా ప్రపంచము మరి అష్ట దిగ్బంధనం చేయబడటం అనేది ఎన్నడూ మనం చూడలేదు, మనం ఊహించను కూడా లేదు. అటువంటి పరిస్థితి సంభవించింది. ఈ పరిస్థితులు ఏ విధముగా మనిషిని భయపెడుతున్నాయంటే, మనిషి తన యొక్క జీవితము గురించి మరి అతలాకుతలమైపోతా ఉన్నాడు, కుటుంబాన్ని గురించి దిగులు పడిపోతా ఉన్నాడు. లాక్డౌన్ ఎత్తేస్తారా కొనసాగిస్తారా? లాక్డౌన్ ఎత్తేస్తే పరిస్థితి ఏంటి, ఎత్తేయకపోతే పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా యొక్క సంపాదన ఏంటి, నా ఉద్యోగం ఏంటి? ఈ విషయాలే ప్రతి వ్యక్తి ఆలోచించి తల బద్దలు కొట్టుకుంటా ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నిజమైన క్రైస్తవ విశ్వాసీవైతే, నీవు నిజముగా దైవభక్తి కలిగిన వ్యక్తివైతే, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, దేనిని గురించి చింతపడవద్దు, ప్రతి విషయాన్ని దేవునికి తెలియజేయి. ఎలా చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేయాలి. దేవుని చిత్తానుసారమైన విన్నపాలైతే దేవుడు తప్పక తీరుస్తాడు. నిన్ను పస్తులు ఉండనివ్వడు, నీవు పస్తు ఉండే పరిస్థితి ఎన్నటికీ కలగనివ్వడు. నీ కుటుంబము నీ బిడ్డలు పస్తులుండే పరిస్థితి దేవుడు ఎన్నటికీ కలగనివ్వడు. ఆనాడు ఏలియాను కాకులతో పోషించిన దేవుడు, ఇశ్రాయేలీయులను మన్నాతో పోషించిన దేవుడు నిన్ను పోషించడా?
దేవుని ఎందు విశ్వాసం ఉంచు. ఎక్కడ అప్పులు చేయాలి, ఎవరి దగ్గర డబ్బులు అడుక్కోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరకు పోవాలి, ఎవరిని అడిగితే డబ్బులు వస్తాయా రావా, నా కుటుంబాన్ని ఏ విధంగా నేను పోషించాలి అనే విషయాల గురించి ఆలోచన చేయక నీ విన్నపాలు ప్రభువుకు తెలియజేయి. ప్రభువా, ఇది నా అవసరత. ప్రభువా, ఈ విషయంలో నాకు కొరతగా ఉంది. అయ్యా, ఈ విషయంలో నీ సహాయము నాకు కావాలని దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. కృతజ్ఞతాపూర్వకముగయ్యా, ఇప్పటిదాకా నన్ను పోషించావు, నీకు వందనాలని చెప్పే స్థితి నీకుండాలి, ఆ స్థాయి నీకుండాలి. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు మాకేం చేశాడు, ఉన్నది కూడా తీసేసాడు కదా, మా నోటి కాడ కూడి తీసాడు కదా, దేవుడు మాకేం చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు, అంతకంటే గొప్ప సంగతి ఉంది. ఆలోచన చెయ్యి, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు. ఆలోచన చెయ్యి, ఎంతోమంది తమ ప్రియులను పోగొట్టుకున్నారు, ఎంతోమంది హృదయాలలో వేదన ఉంది, ఎన్నో కుటుంబాలలో రోదన ఉంది, కన్నీళ్లున్నాయి. నీ కుటుంబానికి ఆ స్థితి కలుగునీయలేదు. సంతోషించు, దేవుణ్ణి స్తుతించు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. అయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను కాపాడేవయ్యా. ప్రాణం ఉంటే ఏమైనా చేయొచ్చండి, ప్రాణమే లేకపోతే ఏం చేయగలవు. దేవుడు నిన్ను ప్రాణంతో ఉంచినందుకు దేవుని స్తుతించు. దేవుడు నీ కొరకు ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. దేవుని అడుగు, దేవుడు తప్పక జవాబిస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వటము లేదు అంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావటం లేదు, ఏంటి నాలో లోపమని పరిశీలన చేసుకో. దేవుడు తప్పక నీ సమస్యలకు పరిష్కారం దయచేస్తాడు. దేవుడు ఈ జీవితంలో దేవుడు మనకిస్తున్న మూడవ వాగ్దానం ఏంటంటే, సామెతల గ్రంథం 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. ఆయనను కలిగి ఆయన కొరకు జీవించే వారికి దేవుడు దీర్ఘాయుష్యును వాగ్దానం చేస్తున్నాడు. దీర్ఘాయుష్యు చూడండి, 91వ కీర్తన 14:16 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచేదను. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు దీర్ఘాయుష్నిస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డలకు, యవనస్తులకు కూడా దేవుడు దీర్ఘాయువును వాగ్దానం చేస్తున్నాడండి. ప్రియమైన యవన బిడ్డలారా జాగ్రత్త, ప్రియమైన చిన్న బిడ్డలారా జాగ్రత్త. మీకు దీర్ఘాయుష్యు కావాలంటే ఒక కండిషన్ ఉందండి, ఆ కండిషన్ మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీ పత్రిక 6:1-3 పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదు. దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలని ఆశపడుతున్నావా? ఈ లోకములు ఎక్కువ కాలం జీవించాలని ఆశపడుతున్నావా? ఎక్కువ కాలము జీవించాలని ఆశపడితే నీవు ఏం చేయాలా? నీ తల్లిదండ్రులను సన్మానించాలా? నీ తల్లిదండ్రులను గౌరవించాలా? నీ తల్లిదండ్రులకు సహాయం చేయాలా? నీ తల్లిదండ్రులను నీవు సన్మానించినప్పుడు దేవుడు నీకు దీర్ఘాయుష్యునిస్తాడు. చిన్న వయస్సులోనే మన బిడ్డలకు మనం నేర్పించాలి, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో, తల్లిదండ్రులకు ఏ విధముగా విధేయత చూపించాలో, తల్లిదండ్రులకు ఏ విధంగా లోబడాలో, వారిని ఏ విధంగా గౌరవించాలో మనం చిన్న వయసు నుంచే నేర్పించాలి. ఎలా నేర్పించాలి? మన తల్లిదండ్రులను మనం గౌరవించటం ద్వారా, మన తల్లిదండ్రులకు మనం విధేయులవటం ద్వారా, మన తల్లిదండ్రులకు మనం లోబడటం ద్వారా, మన తల్లిదండ్రులను మనం ప్రేమించటం ద్వారా, మన తల్లిదండ్రులను మనం సరిగ్గా ట్రీట్ చేయటం ద్వారా మన బిడ్డలకు మనం నేర్పిస్తాం. మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నామో మనల్ని కూడా మన బిడ్డలు అదే విధంగా ట్రీట్ చేస్తారు. కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులుగా ఉండే వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను, మీకు ఒకవేళ మీ తల్లిదండ్రులు ఉన్నట్లయితే మీ తల్లిదండ్రులను గౌరవించటము మీరు తప్పక చేయండి. మన తల్లిదండ్రుల గురించి మన బిడ్డల ముందు చాలా గౌరవంగా మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడినప్పుడు మన బిడ్డలు మనల్ని గౌరవించటం నేర్చుకుంటారు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించేవారు కనపడుతున్నారు, తల్లిదండ్రులను కొట్టేవారు కనపడుతున్నారు,
తల్లిదండ్రులను బయటకు నెట్టివేసేవారు కనపడుతున్నారు, తల్లిదండ్రులను మోసము చేసేవారు కనపడుతున్నారు, తల్లిదండ్రులను అనాథాశ్రమములో వృద్ధాశ్రమములో విడిచిపెట్టే వాళ్ళు కనపడతా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా తయారు కాకుండా ఉండాలంటే అది తల్లిదండ్రిగా నీ చేతిలోనే ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు మీ బిడ్డలకు నేర్పించాలి, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలో మీరు నేర్పించాలి. దీర్ఘాయుష్షు కావాలి అంటే మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనాలలో భక్తుడు రాస్తున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనాలు గమనించండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దీర్ఘాయుష్షు, సుఖముగా గడిచిపోవు సంవత్సరములు, శాంతి, ఇవేగా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. ఈ భూమి మీద ఈ మూడింటికంటే ఇంకేం కావాలండి మనకి? దేవుడు మనకి దీర్ఘాయుష్ అంట, సుఖముగా గడిచిపోవు సంవత్సరాలు, శాంతి, ప్రతి ఒక్కళ్ళు ఇవే కోరుకుంటారు. ఇవి నీకు కావాలా? ఇవి నీకు కావాలి అంటే దైవభక్తి కలిగి జీవించు. దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరము, అన్ని విషయములలో. ఈరోజు 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, దైవభక్తి వలన దేవుడు నీకు భద్రత కలుగు చేస్తాడు. దైవభక్తి నీకు భద్రతను ఇస్తుంది. 2వ, దైవభక్తి నీకు కొదువలేని జీవితాన్ని ఇస్తుంది, సమృద్ధి కలిగిన జీవితాన్ని ఇస్తుంది. 3వది, దైవభక్తి నీకు దీర్ఘాయుష్నిస్తుంది. కాబట్టి ఇంతకంటే ఈ భూమి మీద ఒక వ్యక్తికి ఏం కావాలండి? ఏం కావాలి చెప్పండి? ఈ లోకంలో భద్రత మనకుంటుంది, ఈ లోకంలో కొదువు లేని జీవితం మనకు దొరుకుతుంది, ఈ లోకంలో దీర్ఘాయుష్ మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ 3 నీ జీవితంలో నీవు కోరుకున్నట్లయితే నీవు దైవభక్తి కలిగి జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దైవభక్తి కలిగిన వారికి ఇవి సొంతము. దైవభక్తి ఎటువంటి దైవభక్తి అయి ఉండాలో కూడా ఇదే అధ్యాయంలో, ఇదే వాక్యములో ఒక మాట వ్రాశాడు. చివరిగా ఆ మాట నేను చదివి నేను కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. భక్తి తిమోతి 1 పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో ఎటువంటి దైవభక్తి కావాలో వ్రాస్తున్నాడు. చూడండి కండిషన్, దైవభక్తి అందరికీ మరి ఉండాలని మనం కోరుకుంటున్నాము, దైవభక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నామే, కానీ ఆ దైవభక్తి ఎటువంటిదై ఉండాలో మనకెవరు చెప్పటంలా? దైవభక్తి 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 అంటున్నారు, కానీ ఎటువంటి దైవభక్తి కావాలో చూడండి. భక్తుడు రాస్తున్నాడు 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి, ఇది కండిషన్. దైవభక్తి అంటే సరిపోదు, కానీ దైవభక్తి సంతుష్టి సహితమైనది ఉండాలి. అది మనకు లాభకరము, అది మనకు ప్రయోజనకరము, అది మనకు ఆశీర్వాదకరము. అప్పుడే మనకు మేలు దొరుకుతుంది. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంటెంట్మెంట్ అంటే తృప్తి కలిగి ఉండటం. దేనితోటి? ఉన్నదానితోటి. లేని దానికోసం ప్రాకులాడటం కాదు, కానీ కంటెంట్మెంట్ అంటే, సంతృప్తి సహితం అంటే మనకు ఉన్నదానితోనే తృప్తి కలిగి జీవించటం, లేని దానికోసం ప్రాకులాడకుండా ఉండటం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏది కొదవ చేయటం లేదు కదా, దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తున్నాడు కదా, నిన్ను పోషిస్తున్నాడు కదా, నీ అవసరాలన్నీ తీరుస్తున్నాడు కదా. దేవుడు నీకే కొదువ చేయటం లేదు, దేవుడు నీకే కొదువ చేయనప్పుడు ఎందుకు నీవు సంతృప్తి సహితముగా జీవించలేకపోతున్నావు? ఎందుకు నీవు లేని దానికోసం ప్రాకులాడుతూ ఉన్నావు? ఎందుకు లేని దానికోసం నువ్వు ప్రయాసపడతా ఉన్నావు? ఎందుకు నీవు ఎంతో శ్రమ పడుతున్నావు, ఎంతో ఇబ్బందులు పడుతున్నావు, ఎంతో శ్రమ ప్రయాసను నువ్వు ఓర్చుకుంటున్నావు? ఎందుకు? ఎందుకు? ఉన్నదానితో తృప్తి కలిగి ఉండటము నేర్చుకోవాలి. సౌలుగా ఉన్నప్పుడు ఎంత లగ్జరీగా జీవించినాడండి ఆ వ్యక్తి, కోటీశ్వరుడండి ఆ వ్యక్తి, ఎంత లగ్జరీగా జీవించుంటాడో. ఏది కొదువు లేదు ఆయనకి, కొరత లేని జీవితం ఆయనది, అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఆయనకి. డబ్బుకు కొదువు లేదు, తిండికి కొదువు లేదు, బట్టకు కొదువు లేదు, అనేక రకాలైన ఆస్తులు ఆయన సంపాదించుకున్నాడు, రోమా పౌరసత్వం కూడా ఆయన సంపాదించుకున్నాడు. అటువంటి సౌలు
ఆయన మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయన స్టేట్మెంట్ చూడండి, ఫిలిప్పి పత్రిక 4:11-13 వచనాల్లో ఆయన రాస్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. ఇది నిజమైన దైవభక్తి అంటే, ఇది ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అన్ని పరిస్థితులలో మనం తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. లేమిలో మనం తృప్తి కలిగి ఉండాలి, కలిమిలో తృప్తి కలిగి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నను మనం తృప్తి కలిగి ఉండాలి. లేని వాటి కొరకు ఆశించకూడదు. నీకు తప్పకుండా అవసరమైనదైతే దేవుడు తప్పకుండా నీకు దానిని అనుగ్రహిస్తాడు. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. ఈ విషయాలు నువ్వు తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు మనం సంతృప్తి కలిగి ఉండాలి, ఎందుకు మనం ఉన్నదానితో తృప్తి కలిగి ఉండాలి అంటే, తిమోతి 6:7-8 రాసినాడు పౌలు భక్తుడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు కలిగి కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము, వాటితో తృప్తి పొంది ఉందము. వై బ్రాట్ నథింగ్ ఇన్ టు దిస్ వరల్డ్, వీ కెన్ టేక్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేమండి. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్నే జయించాడు, కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నేను వట్టి చేతులతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని ఆయన చివరి స్టేట్మెంట్. మనం కూడా ఏమీ తీసుకొని పోలేం. మనం ఎంతో సంపాదించవచ్చు, కానీ ఈ లోకంలో ఏమీ మనం ఎంత సంపాదించినా ఈ లోకంలో నుంచి మనం తీసుకెళ్ళగలిగేది ఏమీ లేదు. వట్టి చేతులతో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన దైవభక్తి ఎలా ఉంది? యువదీకాలం మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నీ కలిగి ఉన్న దానితో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకో. అది నిజమైన దైవభక్తి. మన దైవభక్తి ఎలా ఉందో మనం యువదీకాలమును పరిశీలన చేసుకుందాం. ఎటువంటి భక్తి నీవు ఇప్పటివరకు చేసావో అది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. నీ దైవభక్తి సంతుష్టి సహితమైన దైవభక్తో లేకపోతే ఇంకా దేని కొరకో ప్రాకులాడుతున్నావేమో. నీ దైవభక్తి ఎట్లా ఉందో నాకైతే తెలియదు, కానీ దైవభక్తి నీకు ఈ జీవితంలో ప్రయోజనకరము, లాభకరము. అంతేకాదు, రాబోవు నిత్య జీవములో కూడా ఈ దైవభక్తి నీకు ప్రయోజనకరము, లాభకరము. ఈరోజు అడుగుదాం, ప్రభువా నేను ఇప్పటి వరకు చేసిందే భక్తి అనుకున్నాను ప్రభువా, నిజముగా దైవభక్తి అంటే ఏంటో నాకు తెలియలేదు ప్రభువా, నిన్ను కలిగి ఉండి నీ కొరకు సంతృప్తి కలిగి జీవించాలని యువదే కాలం నాకు నేర్పించారు, ఆ విధంగా జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. నేను సంతృప్తి కలిగి జీవించలేకపోతున్నాను, లేని వాటి కొరకు ప్రాకులాడుతూ ఉన్నాను. లేనివి నాకొద్దు ప్రభువా, ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండటం నాకు నేర్పించండి అని దేవుని అడుగుదాం. దేవుడు సహాయం చేస్తాడు. అది నిజమైన దైవభక్తి. దైవభక్తి అంటే ఏంటి? మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కలిగి దేవుని కొరకు సంతృప్తి కలిగి జీవించుట. ఇటువంటి దైవభక్తి మీరందరూ కలిగి ఉండాలని నేను ఆ దేవుని ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. దైవభక్తి అంటే మాకు తెలిసిందే దైవభక్తి అని ఇప్పటి వరకు నాయన భక్తి చేస్తూ వచ్చాము. నాయనా, మేము చేసిన భక్తి మాకు ప్రయోజనకరము కాదు అని మా జ్ఞాపకం చేశారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. యోదే కాలము నాయనా దైవభక్తి అంటే ఏంటో మాకు నేర్పించారు, ఎటువంటి దైవభక్తి కలిగి ఉండాలో మాకు నేర్పించినారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఆయన సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదన్నారు. అటువంటి దైవభక్తి మేము కలిగి ఉండటానికి మీ కృపను దయచేయండి.
నాయనా మరి మా ప్రియులు ఎంతో మంది అరాకరా జీతాలతోటి నాయనా పనులు లేని పరిస్థితుల్లో చాలామంది దీనమైన స్థితిలో ఉన్నారు ప్రభువా. నాయనా వారందరికీ విశ్వాసమును దయచేయండి. మమ్మల్ని పోషించే దేవుడవ నీవని వారు తెలుసుకునేటకు మీ కృప దయచేయండి. నాయనా ఉన్న వాటితోటి సంతృప్తి కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరికి నాయన సహాయము చేయండి. ప్రతి ఒక్కరికి మీరు నాయన నేర్పించమని వేడుకుంటున్నాము ప్రభువా. సంతృప్తి కలిగి ఉండలేకపోతున్నాం ప్రభువా, కనికరించమని వేడుకుంటున్నాం, సహాయం చేయండి. మా ప్రియులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయనా. కరోనా వ్యాధి నుంచి ప్రభువా మా ప్రపంచమును మీరు రక్షించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ వ్యాధి బారి నుండి ఈ ప్రజలను నాయనా క్షమించమని వేడుకుంటున్నాము. ఈ వ్యాధి బారి నుండి నాయనా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తిని మీరు తప్పించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడిన వారిని దయతో నాయనా వారిని స్వస్థపరిచి లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభువా. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది అయ్యా, మరణాల సంఖ్యను ఆపమని వేడుకుంటున్నాం ప్రభువా. కనికరించండి నాయనా, మీరు కరుణించకపోతే ఈ ప్రపంచము భూమి ఉండదు కదా నాయనా. భూమి మీద ఉన్న వారిని అందరినీ నాయనా మీరు కరుణించండి ప్రభువా. ప్రతి ఒక్క వ్యక్తి మీ వైపు తిరగటానికి మీ కృప దయచేయండి. మీ పాదాల భయపడటానికి మీ కృప దయచేయండి. మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాము, కరుణించమని వేడుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపలో వర్ధల చేయమని వేడుకుంటూ నాయనా ఈ కరోనాతోటి పోరాడుతున్న మరి ప్రతి ఒక్కరిని మీరు ఆయన దీవించి ఆశీర్వదించమని. ఇంక నువ్వు ప్రభువా మీ చిత్తమైతే ఒక వ్యాక్సిన్ దాని కొరకు ఆయన తయారు చేయబడటానికి మరి నాయన సైంటిస్టులకు జ్ఞానమును దయచేయమని. నేను రాబో దినముల కొరకు మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలు ఆశీర్వాదమును మేమందరము నాయన అనుభవించే కృపను దయచేయమని. అయినా మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభువా మేమందరము తిరిగి మీ సన్నిధిలో కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడును త్వరలో రానైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామముల విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మను త్రియక దేవుని దీవెన సన్నిధి సమాధాన ఉదయకాలం ఆరాధనలో పాలు పంపులు పొంది దేవుని వాక్యమును విని సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి జీవించటానికి ఆయన తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమెన్. నా బ్రతుకు దినములు లెక్కింపనేపు దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపు, ఇంకొంత కాలము ఆయుష్ పెంచు, నా బ్రతుకు మార్చుకుందురు సమయము నిమ్ము.